జంబల కిడిపమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఖాళీగా కూర్చుంటే సరిపోదండి, నవ్వించడానికి సిద్ధపడి మీ ముందుకు వస్తుంది జంబలకడి పంబ. సో నవ్వుల వర్షం, వర్షాకాలంలో నవ్వుల వెల్లువని మీకోసం వరదలా తీసుకొస్తున్నటువంటి శివం సెల్యులాయిడ్ అండ్ మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ మీకోసం మను గారి దర్శకత్వంలో, జేబి మురళీకృష్ణ గారి దర్శకత్వంలో, గోపి సుందర్ గారి సంగీత దర్శకత్వంలో మన కోసం శ్రీనివాసరెడ్డి గారిని అండ్ బ్యూటిఫుల్ సిద్ధి నాని గారిని కలిపి, వెన్నెల కిషోర్ గారు చేసే అల్లరి ముచ్చట్లని కలిపి మన కోసం జంబలకడి పంపని తీసుకొచ్చేబోతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతి త్వరలో లాంచ్ కాబోతోంది. నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో పుట్టి స్కూల్లో కాలేజీలో తన మిమిక్రీతో అందరినీ అరలించి సినిమాపై మక్కువతో హైదరాబాద్ చేరుకొని ఇష్టం సినిమాతో తెరంగేట్రం చేసి ఈడియట్తో హిట్టు కొట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమీడియన్గా తనదైన ముద్ర వేసుకున్నాడు. జంబలకడి పంబతో మీ ముందుకు రాబోతున్న శ్రీనివాసరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మామూలే బాగుండే. ఆల్ రైట్. But anyway, thank you so much for this concept. But right now, avunu ma DOP Satish garu raledu vedika paiki, Sri Satish Muthiyala garini vedika paiki raavalsindiga ahvanistunnanu. Prasad garu tho kalipi vedika paiki raavalsindiga ahvanistunnanu. Sri Satish Muthiyala garu and Prasad garu. Satish ji unnara? Prasad garu eri Satish garu? Satish ji మనం ఒకసారి లెగండి, ఉన్నారో లేదో తెలియాలని. ఎనీవే, ఇప్పుడు కెమెరా వెనకాల ఉండే అలవాటు కదండి, అందుకని ఎక్కడన్నా కెమెరాల వెనకాల ఉన్నారో అని చూసుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సిద్ధి నానిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సిద్ధి, అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధి. హౌ డు ఐ బిగిన్? వెల్, సినిమాలో భాగం అయ్యేనా నేను సినిమాలో భాగమైన నేను కనకలాయి సినిమాతో నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఆన్ హిస్ డిమాండ్. నా పేరు సిద్ధి అండ్ అందరికీ నమస్కారం టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సినిమాలో భాగం అయినా నేను కనకాల ఈ సినిమాలో నో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్. మై నేమ్ ఇస్ సిద్ధి అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, ఫస్ట్ తెలుగు మూవీ. హైదరాబాద్ ఇస్ నాట్ మై బర్త్ ప్లేస్, బట్ హైదరాబాద్ ఇస్ అ సిటీ దట్ హ్యాస్ అలౌడ్ మీ టు లివ్ మై డ్రీమ్స్. ఐ ఎమ్ గోయింగ్ టు బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జంబాలకడి పంబ. జంబాలకడి పంబ అంటే చాలా స్పెషల్, చాలా మంచి మూవీ. ఆల్ ఆఫ్ అస్ హావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ మై డైరెక్టర్ హూ ఆల్వేస్ బిలీవ్డ్ మీ సిన్స్ డే వన్. అమేజింగ్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ నో మ్యాటర్ వాట్. ఆల్ ఆఫ్ మై కో యాక్టర్స్ హూ నాట్ వన్స్ మేడ్ మీ ఫీల్ దట్ ఐ వాజ్ న్యూ టు దిస్ ఇండస్ట్రీ. The technical team who was brilliant and who has made all of us look so amazing. And each and every single person, whoever has given even 1% into this movie is extremely special and will always be a part of my prayers. Before ending this, I'd like to say ma andariki me lots of blessings, lots of positivity kavali. Our movie is releasing on the 22nd. And I'd hope and pray that all of you all go and watch it in the cinema. And thank you so much for all the honorable chief guests to be here. Gopi Sundar Garu, thank you so much for the amazing music. It is elevating our entire movie. And Larry Naresh Garu, thank you so much for being here. And everybody else, whoever has been here, thank you for gracing our occasion. And please keep us in our prayers. And thank you. Thank you and all the best, Siddhi. May I request Sri Gopi Sundar Garu, varini matladalsindiga ahvanistunnanu. అందరికీ నమస్కారం. ఐ ఆల్వేస్ సే దట్ ఐ డోంట్ లీవ్ వన్ వర్డ్ ఇన్ తెలుగు, దట్ ఈస్ అందరికీ నమస్కారం. అండ్ ఐమ్ రియలీ పీస్ఫుల్ అండ్ రియలీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ వాస్ రియలీ కూల్ అండ్ ఫన్ టు వర్క్ విత్ మను గారు
And the entire team rocked the film. I'm pretty sure that it's going to be a super, super hit. And there are a lot of songs in this movie. I'm really thankful to you for the patience that you took in my studio, because I was working under a lot of projects. So these guys were waiting for me. And I like to invite the singers of this film, whoever it is there. Actually, when I was working, I couldn't able to meet the singers. Abhiram. Sai Charan is here. I'm really thankful to you, my dear singers, from Telugu industry. And I'm really take this opportunity to tell one word that it's like you're giving me, the Telugu industry is giving me a warm, warm, warm welcome to a music director like me from Kerala. I'm really thankful to you, everybody in the industry, and I'm really happy to be a part of Telugu film industry. Thank you. Thank you. Thank you. That was really very sweet and humble, sir. All the best to you. Well, now may I request my nirmatalu chala mandi unnaru kani vaari nunchi munduga Sri Ravi garini maatladalsindiga ahvanistunnanu. Nirmatalu nunchi Ravi garu. అందరికీ నమస్కారం అండి. జంబలకిడి పంబ ఈ సినిమా యాక్చువల్గా ఫస్ట్ మేము తీద్దాం అనుకున్నప్పుడు సంతోష్ అని నా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక బ్రదర్లాగా తన దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేద్దాం అనుకుని అనుకున్నప్పుడు మను గారు నేను నన్ను పరిచయం చేసి ఈ కథని ఫస్ట్ టైం విన్న వెంటనే మేము ఈ కథ ఓకే చేసి అలాగే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మా బ్రదర్స్ అందరూ కలిసి సినిమా చేద్దాం అనుకుని ఈ ఫస్ట్ టైం ఈ ప్రొడక్షన్ చేసి జంబలకడ పంబ అన్న సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే మా మను గారు డైరెక్షన్లో మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఈ సినిమా చాలా బాగా తీశారని, మేము 100% న్యాయం చేశారని మేము చాలా ఓపిక్ అంటే కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్ అసెట్ అండి. ఆయన రోల్ డెఫినెట్గా ఇది ఒక కొత్తగా ఉంటుంది మీకు. అలాగే ఈ సినిమాకి సంబంధించి సిద్ధి దినాని హీరోయిన్గా, అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేసి చాలా అంటే ముఖ్యంగా అందరి టెక్నీషియన్స్ ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి మొదలుగా అవ్వడానికి మను గారు స్క్రిప్ట్ అయితే, ఈ సినిమా మొదలు అవ్వడానికి రెండో అంటే కారణం మొదలనొచ్చు లేకపోతే రెండోది అనొచ్చు, గోపిసుందర్ గారు ఒప్పుకున్న తర్వాత చాలామంది ఈ సినిమాకి టెక్నీషియన్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ చేయటానికి ముందుకొచ్చారు. ముందుకొచ్చి ఆ విధంగా మా అందరికీ ప్రోత్సాహం దొరికి డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ మాకు గోపిసుందర్ గారు అవ్వడం ఒక విధంగా చాలా పెద్ద మ్యూజిక్ కోటి బాగా చాలా బాగా చేశారు. అలాగే ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి, అలాగే మా జోజో సురేష్ రెడ్డి కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్తో మేము ఈ సినిమా పూర్తి చేయడం జరిగిందండి. అలాగే 22వ తారీఖు ఈ సినిమా లాంచింగ్ వీడియో థియేటర్స్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి అందరూ ఆనందించి మాకు ఆశీర్వదిస్తారని కోరుతూ, అలాగే మాకు చీఫ్ గెస్ట్గా నరేష్ గారు అడగగానే మా దగ్గరికి ఏమీ ఆలోచించకుండా డెఫినెట్గా నేను వచ్చి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు నిలబడాలని డే వన్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఈ సినిమాకి ముందుకెళ్ళాలని ఆయన చాలా మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చీఫ్ గెస్ట్గా గెస్ట్స్ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఏదన్నా మర్చిపోంటే క్షమించండి. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి. Wonderful, sir. Thank you so much and all the best to you. Nirmatala tarpana Sri Suresh Reddy garini maatladalsindiga korutunnanu. Munduga andariki namaskaram andi. Ikkadiki vachesina atithulaku, shreyogulashulaku, alage media mitrulaku andariki namaskaram andi.
మొదటగా ఈ జంబలగడ పంబ సినిమా గురించి చెప్పాలంటే మాకు సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి మాకు సపోర్ట్ అనేది ముందు అంతగా రాలేదు. మేము ఈ స్టోరీ విన్న తర్వాత మేము బేసిక్గా వైజాగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో 6-7 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఇదయ్యామండి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమా మీద ఉన్న ఇదితో ఎలా అయినా ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేయకుండా సక్సెస్ అనేది కావాలని ఈ సినిమా చేసాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రదర్ రవికుమార్ రెడ్డి ఈ స్టోరీ విన్నాం ఇద్దరం వచ్చి మనువు గారి దగ్గరికి. అలాగే అదే టైంలో మాకు సపోర్ట్ చేసిన మా కజిన్ శ్రీనివాసరెడ్డి కూడా ముందుకొచ్చింది మా శ్రీనివాసరెడ్డి సపోర్ట్తోనే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ అయితే మేము చేసాం. అలాగే ఇంకా మా శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు కంటిన్యూగా సినిమాలు ఎలాగైతే ఓల్డ్ టైటిల్స్తో ఆ సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుందో అది ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ సార్. ఓల్డ్ టైటిల్ కూడా ఏదో టైటిల్ పెట్టాం కానీ కమర్షియల్గా పెట్టాం అంతే, దానికి దీనికి కంపారిజన్ అయితే కాదు. ప్రేక్షకులకి ఫస్ట్ మనం చేసుకునేది అది. అలాగే ఇప్పుడు నేను ఈ వేదిక మీద నేను మాట్లాడచ్చలేదో నాకు తెలియదు. మేము బేసిక్గా బయ్యర్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. ఒక బయ్యర్ సినిమా ఫ్లాప్ అయితే ఎంత ఇబ్బంది ఎదుర్కొంటాడనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే మెయిన్ బయ్యర్ అనేది వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ సినిమా ప్రొడక్షన్లోకి వచ్చాము సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బయ్యర్ అనేవాడు ఒక ఏదో ఆశతోనే చేస్తాడు సినిమా అనేది, అది ముందుగా అందరూ అర్థం చేసుకోండి సార్. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు ఎలాగ అంత హ్యాపీగా ఉన్నారో అలాగే డెఫినెట్గా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను సార్. బేసిక్గా మేము బయ్యర్ మా సినిమా కొని నష్టపోకూడదు, ఒక బయ్యర్ ప్రొడక్షన్లోకి వచ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది మేము సక్సెస్ అవ్వాలి అనేది మాత్రమే మా కాన్సెప్ట్ సార్. గోపి మా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి సుందర్ గారు మెయిన్ అసెట్, చాలా పెద్ద అసెట్ సార్. అలాగే దాని తర్వాత డిఓపి సతీష్ ముత్యాల గారు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నయ్యర్ గారు, మనువు గారు మొన్న కూడా మిస్ అయ్యారు, ఏమైనా సిద్ధి కూడా. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అంటే ఎవరు నమ్మరండి డెఫినెట్గా. ఎన్నో సినిమాలు ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా టాలీవుడ్లో నెక్స్ట్ ఫ్యూచర్ పెద్ద హీరోలు అందరితో. అలాగే మాకు పిలువగానే వచ్చిన అల్లర్ నరేష్ గారికి థ్యాంక్స్ అండి. సరే ఈ సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఆఫ్టర్ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రైటర్ శ్రీనివాస్ గారు క్లుప్తంగా మాట్లాడతారు. ఐ థింక్ హీ వాంట్స్ టు స్పీక్. రైటర్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు, క్విక్ వర్డ్ ఫ్రమ్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సారీ ఎక్కువ టైం తీసుకోలేము. ఈ జంబలకిడి పంబ అనే సినిమా గురించి చాలామంది చెప్పారు, ఓల్డ్ సినిమా గురించి. 90స్లో వినాయక చవితికి టీవీలో వేసిన సినిమా, ఫస్ట్ చూసిన సినిమా నేను అదే అండి. అలాంటి పేరుతో ఉన్న ఈ సినిమాకి డైలాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. దట్టు ఈవీవి గారి టైటిల్ ఇప్పుడు మేము పెట్టుకున్నాం కానీ దానికి దీనికి రిలేషన్ ఏం లేదు. బట్ అది ఎంత అలరించిందో ఇందులో ఉన్నటువంటి కథ కానీ డైలాగ్ కానీ అంతే బాగున్నాయని మేము చాలా కష్టపడి కాదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సార్. ఇంకోటి మీ బెండప్పారావు సినిమాతోనే నేను రైటర్గా అసిస్టెంట్ రైటర్గా కెరీర్ స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు అదే స్టేజ్ మీద హ్యాపీగా ఉంది. అండ్ మాకు ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన స్ట్రెంగ్త్ ఏంటంటే మా డైరెక్టర్కి మాకు ఆయన డార్లింగ్ ఈ క్యారెక్టర్ ఇలా చేద్దామని ఓ పేరు పోసాన్ గారు అనుకుంటే వాళ్ళు ఇచ్చారు. వెన్నెల కిషోర్ గారు సారీ సూపర్ స్టార్ సీక్రెట్ సూపర్ స్టార్ వెన్నెల కిషోర్ గారు సార్ నాకు కూడా క్రియేట్ ఉందండి, అది రాసింది మేమే అందులో ఆ బిరుదులో. సో ఏ క్యారెక్టర్ ఊరికే పేపర్ మీద రాసుకోగా నా క్యారెక్టర్ ఇచ్చారు మాకు మా ప్రొడ్యూసర్ గారు. సో మా డైరెక్టర్ కూడా అసలు మామూలుగా ఏది కాంప్రమైజ్ అవ్వడండి. అది బెటర్మెంట్ వచ్చేదాకా 4:00 కూడా డార్లింగ్ లేచున్నావు కానీ ఫోన్ చేస్తారు. సో ఎనీవేస్ మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా, డెఫినెట్గా మీ అందరినీ కూడా చాలా అలరిస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మే నౌ వెల్కమ్ ఈ చిత్ర దర్శకుడు మను గారు, జేబీ మురళీకృష్ణ గారు. ఐనో చాలామంది మీ మీద హోప్స్ పెట్టుకున్నారు. లెట్ మీ వెల్కమ్ టు ది స్టేజ్.
సభకు విచ్చేసిన అందరికి నా నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు ఎందుకో మాట్లాడడానికి అంటే కెమెరా బ్యాక్ నుంచి మాట్లాడడం చాలా ఈజీ, ముందుకు వచ్చిన తర్వాత మాట్లాడడం చాలా కష్టం సార్. యాక్చువల్లీ ఫస్ట్ నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మా ఈ సినిమాది ఫస్ట్ లాగో లాంచ్ చేసింది నరేష్ గారే, అండ్ మా లాస్ట్ రిలీజ్కి ముందున్న లాస్ట్ ఫంక్షన్ కూడా మీ చేతుల మీదుగానే జరిగింది. సో అది మాకు సంతోషకరం సార్. మెయిన్గా చెప్పాలంటే అంటే నేను ఏంటంటే నేను నమ్ముకునే ఒక సిద్ధాంతం ఏంటంటే, యాక్చువల్లీ నేను కాలేజీలో చదువుకున్న టైంలో మన చాలా ఫేమస్ రైటర్ బ్రెజిలియన్ రైటర్ పౌలో కొయెల్హో అది ది ఆల్కెమిస్ట్ అనే ఒక బుక్ ఉందండి. అది బేసిక్గా ఏంటంటే ఒక శాంటియాగో అనే గొర్రెలు కాసేవాడు ఒక కళ వస్తుంది, ఆ కళని నిజ జీవితంలో ఎలా సాక్షాత్కరించాడు అనేది హోల్ స్టోరీ. సో దాంట్లో ఒక కోట్ ఉంటుంది, వెన్ యూ రియలీ వాంట్ సంథింగ్ ఆల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ హెల్పింగ్ టు అచీవ్ ఇట్. అంటే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఒక విషయం కావాలి అనుకుంటే మొత్తం సమస్త మన ఈ లోకం ఈ యూనివర్స్ దానికి మనకి సహాయపడుతుంది అనేది దాని ఒక అంశం. సో దాన్ని అదే సంకల్పం. సో దాన్ని నమ్ముకునే ఇండస్ట్రీకి వచ్చాను, సో అది ఆ కోట్ని బేస్ చేసుకునే ముందుకు వచ్చాను అనమాట. కానీ ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే ఇది ఇంత అందంగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నా వెనక చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళ గొప్పతనం వల్ల నేను కూడా ఎంతో కొంత మంచి చేశాను అని అనుకుంటున్నానండి. అండ్ ముఖ్యంగా యాక్చువల్లీ ఎందుకంటే ఎగ్జామ్ రాసేసాము, ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పేది ఈ సభ కాదు, అయినా కూడా నేను ముఖ్యంగా కొన్ని మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మా సంతోష్ లైన్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కూడా, యాక్చువల్లీ రవి గారిని సురేష్ గారిని శ్రీనివాసరెడ్డి గారిని పరిచయం చేసింది తనే, ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి గారిని. సో థ్యాంక్ యూ సంతోష్. అండ్ రెండోది మా ధనరాజుని, ఎందుకంటే సక్సెస్లో ఉన్నప్పుడు 100 మంది వస్తారు 1000 మంది వస్తారు అది గొప్పతనం కాదండి. మనం ఒక లోలో ఉన్నప్పుడు మనం ఒక హెల్ప్ పడేవాడే గొప్ప ఫ్రెండ్ అవుతాడు, ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ఈ స్టోరీ చెప్పేసి ఇలా శ్రీనివాసరెడ్డి గారిని పరిచయం చేసింది కూడా ధనరాజే యాక్చువల్లీ. సో నా గురించి చాలా ఎక్కువ చెప్పేశాడు, అంటే ఎక్కువ చెప్పాడు ఎక్కువే చెప్పేసి ఉంటాడు, అందుకే శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎగ్జైట్ అయిపోయి ఓకే చెప్పేశారు. సో ధనరాజ్ చెప్పిన దాంట్లో ఒక 10% అయినా చేసి ఉంటాను నమ్ముతున్నాను సార్. అండ్ మూడోది మా జోజో, యాక్చువల్లీ అనిల్ గారని మాకు ఒక బ్రదర్ ఉన్నాడు, అనిల్ గారి ద్వారానే నాకు జోజో పరిచయం అయ్యాడు. సో అనిల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఇంతకు మించి ఏంటంటే గోపీసుందర్ గారు, యా గోపీసుందర్ గారు చాలా ఏదో యాంగ్జైటీగా ఉందండి, అందుకనే గోపీసుందర్ గారు ముందే పరిచయం ఉంది. కాకపోతే ఏంటంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు నమ్మట్లేదండి, నన్ను నేను రవి గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరు నమ్మట్లే, ఏం చేస్తారు వీళ్ళు అది అనేది ఎవరు నమ్మట్లే. ఏం చేయాలి సార్ అంటే నేను ఆఫీసులో నేను ఆయన కూర్చున్నాను ఎదురెదురు కూర్చుంటే, ఏంటి సార్ ఎవరు నమ్మట్లేదు అంటే, అవును సార్ ఎవరు నమ్మట్లేదు ఏం చేద్దాం అంటే, తర్వాత మేమిద్దరు ఒక కంక్లూషన్కి వచ్చాం, ఎందుకు నమ్మాలి, మనం ఏం పీకేమని నమ్మతారు సార్, మనం కొత్త వచ్చాం ఇలాగ 100 మంది వెళ్తారు ఎందుకు నమ్ముతారు అంటే ఏం చేయాలి సార్ అంటే, అప్పుడు మాలోకి వచ్చిన ఒక ఐడియాయే గోపీసుందర్ నాకు తెలుసండి అంటే, తెలుసా ఒకసారి ఫోన్ కొట్టండి అంటే, సార్ మరి మన బడ్జెట్ అది ఇది మీరు అదేం చూడకండి ఫోన్ కొట్టండి అన్నాడు. ఫోన్ కొట్టా గోపికి, గోపి ఓకే మాట్లాడాడు అంతా అయిపోయింది, ఓకే డియర్ విల్ కమ్ టు నువ్వు వచ్చి మాట్లాడదామని చెప్పేస్తే నెక్స్ట్ డే మేము టికెట్ బుక్ చేసుకొని కేరళ వెళ్ళిపోయాం. కథ చెప్పేశాను, ఎగ్జైట్ అయిపోయారు, బాగుందాం చేసేద్దాం అన్నారు. చేసిన తర్వాత నేను మిగతా డీటెయిల్స్ చెప్తూ వచ్చాను, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు చాలామంది శ్రీనివాసరెడ్డి గారు అనేసరికి శ్రీనివాసరెడ్డి గారు ఏంటి హీరో ఈ క్వశ్చన్స్ ఎక్కువ. కానీ గోపి కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యాడో శ్రీనివాసరెడ్డి గారండి దీనికి హీరో అన్నప్పుడు కూడా అదే సేమ్ ఎగ్జైట్మెంట్, చిన్న బడ్జెట్ అంటే నో ప్రాబ్లం డియర్ వీ విల్ మేక్ ఇట్ బిగ్ అన్నాడు. సో థ్యాంక్ యూ గోపి, యాజ్ యూ సెడ్ యూ మేడ్ దిస్ ప్రాజెక్ట్ బిగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఈ సినిమాని మేము చాలా మంచిగా ఉండాము అంటే మనసు పెట్టి ఉండాము. సో తప్పకుండా ఇది చూసే ప్రేక్షకుడికి కడుపు నిండే కడుపుబ్బి నవ్వించే ఒక సినిమా అవుతుందని మాత్రం చెప్పగలనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తో పాటు ఆల్ ద బెస్ట్ టు యూ అండి. మరొక లిరిసిస్ట్ పూర్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
అదేనండి, అంటే చాలామంది ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ తిడుతున్నారు జంబలగడి పంప పేరు పెట్టుకున్నందుకు. ఎరా మీకు ఇది అవసరమా అని చెప్పి. నిజంగానే మాకు అవసరమేనండి, ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్నాం కాబట్టి మీరు కనీసం మమ్మల్ని చూసి తిట్టగలిగారు. సో ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు కూడా చాలామంది అడుగుతారు, ఆ సినిమాని అయితే కంపల్సరీ మేము టచ్ చేయలేము, దాన్ని అందుకోలేము కూడా, ఎందుకంటే అదొక ఆణిముత్యం కల్టు. కాకపోతే ఆ పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు అయితే తీయమనేది మాత్రం నమ్మకం ఉందండి. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏ సంబంధం లేదు. నరేష్ గారు కూడా చాలా ఆల్రెడీ చెప్పడం జరిగింది, నరేష్ గారు కూడా ఈ స్టోరీ తెలుసు. సో ఇంతేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే అండి, మేము యాక్చువల్గా జూన్ 14 సినిమా రిలీజ్ అనుకున్నాం, అది అనుకోకుండా జూన్ 22కి వెళ్ళింది. యాక్చువల్గా మేము ఫస్ట్ లాస్ట్ ఇయర్ స్టోరీ విన్నది జూన్ 22 అంట, అది మాకు తెలియదు. మను గారు మాకన్నా ముందు ఎంతమంది స్టోరీ చెప్పారు? 116 మందికి స్టోరీ చెప్పానండి, అని రాసుకున్నా డే 1 నుంచి. ఫస్ట్ స్టోరీ చెప్పింది జోజోకి అండి, ది ఫస్ట్. చెప్పగానే మనం చేద్దామరా అన్నాడు. 115, 116 సురేష్ గారు, రవి గారు అండి. అప్పటితో స్టోరీ ఆగిపోయింది. అంటే ఒకరిని ఈ కథ చేయడానికి ఒప్పించడానికి ఇంకెవరికి చెప్పలేదు, 116తో ఆగిపోయింది. అది జూన్ 22కే చెప్పాను, 2017 జూన్ 22కి స్టోరీ చెప్పాను. ఈ జూన్ 22కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇట్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యూ అండి. వెల్, జంబలకడి పంబ అంటూ మన ముందుకి వస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సారీ, నేను ఈ యాంగ్జైటీలో శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పడం మర్చిపోయాను. లేదు, ఒక్క మినిట్ నేను చెప్తాను. అంటే యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ యాక్ట్, ఎంత మంచి యాక్టరో అది నేను చెప్పక్కర్లేదు, అంతే వ్యక్తిపరంగా కూడా మంచి వ్యక్తి. ఎందుకు అది చెప్తున్నానంటే, శ్రీనివాస్ రెడ్డి గారు అనుకున్నాం, గోపీసుందర్ గారు బోర్డులోకి వచ్చేసారు. గోపీసుందర్ గారు వచ్చిన తర్వాత ఒక యంగ్ హీరో నన్ను పిలవడం జరిగిందండి. పిలిచి అదే నువ్వు అప్పుడు చెప్పావు కదా మనం ఓకే చేద్దాం అని చెప్పగానే నేను చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి గారు అయిపోయారండి, ఓకే దానికి ఇంకా నో ఛాన్స్ అది ఇది అంటే, హీరో శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఇలా తీసుకున్నారంట కదా మనం, నేను చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి మీ ఇది అని చెప్పగానే, అంటే నేనున్నాను అప్పుడు, కట్ చేయగానే శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. చేసి ఏం చెప్పారంటే, సార్ ఒకవేళ ఆయన చేస్తే ఈ సినిమా ఇంకా పెద్దది అవుతుంది కదా, ఆయనతో చేస్తే మంచిది అవుతుందేమో అంటే, లేదు సార్ ఈ సినిమా మీతోనే చేస్తాను, ఆయనతో చేయను అని చెప్పాను. సరదాగా ఏడిపించడానికి ఆ రోజు ఫోన్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్, అలాగే మా ఆర్టిస్టుల బృందం అందరికీ చాలా థ్యాంక్స్, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ప్రొడ్యూసర్లు నలుగురు ఉన్నారు, టాప్ టెక్నీషియన్స్ నలుగురు ఉన్నారు, అందరి గురించి చెప్పుకుంటూ లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్. భగవంతుడు మంచి ప్రొడ్యూసర్ని ఇచ్చాడు ఈ సినిమాకి, ఏది కాదు అనలేదు. కెమెరా దగ్గర నుంచి ప్రతిదీ అండి, ఇంక అన్ని విషయాల్లో నో కాంప్రమైజ్. చాలా థ్యాంక్స్ సార్. సభాముఖంగా మా ప్రొడ్యూసర్స్ అందరికీ, రవి గారికి, జోజో గారికి, సురేష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సంతోష్ చాలా థ్యాంక్స్, ధనరాజ్ నా దగ్గరికి కథ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మను గారు మీరు సూపర్ సార్, మీ ఓపిక, మీ టీం శ్రీనివాస్, మిగతా పరం అందరు, మీ టీం, మీ ఓపిక చాలా గ్రేట్. ఫస్ట్ టైం ప్రొడక్షన్ కూడా సంతోష్ బాగా చేశారు. సతీష్ గారు, డిఓపి సతీష్ గారు వేదిక మీదకి రాలేదు, ఈ సినిమా ఇంత గ్రాండర్గా కళ్ళ కింద దింపుగా కనబడుతుంది, నన్ను చాలా అందంగా చూపించారు ఆ లేడీ గెటప్లో. అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని చూసి పెద్ద విజయం ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి, మా అందరికీ అందించాలి. ఈ సినిమాకి గోపీసుందర్ గారు అన్న పేరే చాలా స్ట్రాంగ్, దాంతో జంబలగడి పంప ఈ రెండు పేర్లు పోస్టర్ మీద ఉన్నందుకు చాలా హ్యాపీగా, చాలా ఆనందపడుతున్నాను. అంటే గోపీసుందర్ గారు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలో ఓ మెయిన్ లీడ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ అన్న మీతోనే మొదలైంది, ఫస్ట్ లోగో లాంచ్ చేశారు, రిలీజ్ డేట్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు.
థ్యాంక్ యూ. సినిమా తర్వాత మళ్ళీ కలుద్దాం. పేరు అందరికి థ్యాంక్స్ చెప్పడం తప్పితే ప్రస్తుతానికి ఆనందంలో ఉన్నాం. రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ ఫర్ హుజూరి ఆల్సో. థ్యాంక్ యూ అండి. జే మీడియా నరేందర్ రాజు గారు చాలా గ్రాండ్గా చేశారు సార్ పెద్ద సినిమా రేంజ్లో. ఈ రేంజ్లో మేము ఎప్పుడు అక్కడ కూర్చొని చప్పట్లు కొడతా ఉండేవాళ్ళం. ఈరోజు మా సినిమా కూడా ఇలా జరగడం చాలా థ్యాంక్స్. అలాగే లిరిక్ రైటర్స్ సిరివెన్నెల గారు, కంది భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు, తిరుపతి పూర్ణాచారి గారు, నాకు గుర్తున్నాయి కానీ కొంచెం తడబట్టడం వల్ల మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఎవరు నన్ను మర్చిపోతే మనస ఏమనుకోకుండా, తప్పుగా అనుకోకుండా నన్ను క్షమించండి. అందరికీ పేరున థ్యాంక్స్. ఆడియన్కి ఓ మంచి ఆఫర్, అంటే మేము ఏం చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమాలో మంచి పొటెన్షియల్, మంచి చాలా మంచి కథ మనో గారు తయారు చేసి కొత్తగా పెళ్ళైన యూత్ ఈజీగా తొందరగా ఇదైపోతున్నారు, చిన్న విషయంకే ఇదైపోయి. అలాంటి చిన్న బేస్ చేసుకొని ఒక మంచి పాయింట్ని ఎంటర్టైన్మెంట్తో బాగా చెప్పారు. సెన్సార్ వాళ్ళు చూసి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఒక ఆవిడ మాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని బాగా చర్చించారండి అన్నారు. అంటే స్క్రిప్ట్ చేసేటప్పుడు వీటి గురించి జనాలు బాగా మెచ్చుకుంటారు అన్నట్లలో కళ్ళెదురుగా ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ రోజు సెన్సార్ వాళ్ళు మాట్లాడింది. థ్యాంక్ యూ. 22న సినిమా వస్తుంది, చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. విఎఫ్ఎక్స్ అందించిన సుశాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక ఎరాని రిపీట్ చేయడం, ఒక పేరుని తీసుకుని దాన్ని జస్టిఫై చేయాలి అనుకోవడం ఒక పెద్ద బాధ్యత. నవ్వు తెప్పించడం అనేది ఒక చాలా గొప్ప కళ, ఒక గొప్ప యోగం అని నమ్మినటువంటి వ్యక్తి ఒక తెలుగు సినిమా చరిత్రపై ఒక కల్ట్ లాగా నవ్వించే సినిమాల్ని తీయగలిగారు అంటే దర్శకులు శ్రీ ఈవివి సత్యనారాయణ గారు. మరి ఆయన వారసుడిగా ఈరోజు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నవ్వుల పరంపరని తెరపై కొనసాగిస్తూ ఉన్నారు శ్రీ అల్లన్ నరేష్ గారు. అలాగే ఆయన ఎంత ఓపిక్గా ఉండేవారో, ఎంతటి మర్యాదస్తులో మనందరికీ తెలుసు. అలాంటి ఆ మర్యాదని, అలాంటి ఆ ఓపికని తిరిగి కొనసాగిస్తూ ఇంతమంది సన్నిహితులు ఉన్నప్పుడు నేను మీకోసం ఎంతసేపు అయినా ఉంటాను అని ఎంతసేపు ఎదురు చూస్తున్నటువంటి మా అల్లరి నరేష్ గారికి స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావడం, రిలీజ్ డేట్ మీ చేతుల మీదుగా నాన్నగారు ఆశీస్సులని పంపించినట్టుగా అందించినట్టుగా మాకు అందించారు. నరేష్ గారు వెల్కమ్ వన్స్ అగైన్, అండ్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నరేష్ గారికి ఇచ్చే ముందు జంబలగడి పంప టైటిల్ యాక్చువల్గా తీసేసి ఏదో పెట్టేద్దామని కాదు, ఎందుకంటే అది జనాలకి ఓ ప్లాట్ఫామ్, ఈ బోర్డు పట్టుకొని మేము ఇలాంటి సినిమా ఒకటి చేసామని ముందుకొచ్చాం. దీంట్లో ఈ జంబలగడి పంబ అనే మంత్రం ద్వారా రెండు క్యారెక్టర్లు మారతాయి ఇంటర్వెల్కి, దాని గురించి ఆ మంత్రాన్నే మేము ఈ సినిమాకి టైటిల్గా పెట్టడం జరిగింది. అలాంటి దర్శకులు జంబలగడి పంబ ఈవి గారి వాళ్ళ అబ్బాయి నరేష్ గారు ఈ కార్యక్రమం రావడం హ్యాపీ సార్. మీరు మాట్లాడారు చాలా ఫార్మల్గా మాట్లాడాడు శ్రీనివాస్ రెడ్డి. అండ్ అందరికీ నమస్కారం. ముందుగా జనరల్గా ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వీళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటారు, అంటే యాక్టర్స్ గురించి లేకపోతే టెక్నీషియన్స్ గురించి. ఈరోజు నేను ఝాన్సీ గారి గురించి మాట్లాడతాను, ఎందుకంటే దాని నుంచి వచ్చిన కాడి నుంచి ఆవిడ చేయి చైతన్య శ్రీ చైతన్య అంటే ఇప్పుడు ఎలా ఉందంటే 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయితే 23వ తారీఖు నాకు యాడ్ కట్ అవుతుంది నా మైండ్లో. ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ రికార్డ్, ఓవర్సీస్లో హయ్యెస్ట్ రికార్డ్, తెలంగాణలో హయ్యెస్ట్ రికార్డ్. ఈ క్రెడిట్ జంబలగడి పంపది కాదు, కేవలం శ్రీ చైతన్యదే నాస్తారము. అంటే నాకు నుంచి శ్రీ చైతన్య మొన్నటి నుంచి టీవీలో అదే, ఇక్కడికి వస్తే అదే. సో వెరీ హ్యాపీ అండి. సో అలాగే వాళ్ళు ఎప్పుడు శ్రీ చైతన్య వాళ్ళు ఎప్పుడు దేంట్లో ఉన్నా కూడా వాళ్ళు ముందు అడుగులో ఉంటారు కాబట్టి ఈ సినిమా ఐ థింక్ సో దిస్ ఇస్ ది ఫస్ట్ అండ్ గెటింగ్ ఇన్ టు ద ఈవెంట్స్. సో ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ కొట్టాలని మా జంపలగడి బొమ్మ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కొడుతుందని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మను గురించి అండి. మను నాకు మేడం మీద అబ్బాయి అప్పుడు పరిచయం. మాకు చాలా అంటే ఆ సినిమాకి రంజిత్ గారు, ఆయన మలయాళి, ఈయనకి తెలుగు మలయాళం రెండు రావటం, సో ఈయనే మాకు బాగా కమ్యూనికేట్ చేసేవాడు. సో అప్పటి నుంచి బాగా సన్నిహితంగా అన్నీ చెప్పేవాడు. సో ఈ సినిమా ప్రతిదీ అంటే రైట్ ఫ్రమ్ కథ నుంచి దాని తర్వాత గోపిసుందర్ గారి గురించి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు తర్వాత యాడ్ అయ్యారు అన్నీ మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ చాలా కష్టపడి కసిమెత్తి చేశారు. ఇందాక ఆయన అన్నారు
జంపలాంటి బొమ్మ అని పెడితే టైటిల్ చాలామంది తిట్టారు సోషల్ మీడియాలో అన్ని. అహనపల్లంటి పెట్టినప్పుడు మమ్మల్ని కూడా అలాగే తిట్టారండి, హిట్ కొట్టాం అంతే. సో అలాంటి ఏమీ పెట్టుకోవద్దు. అండ్ ఒక్క క్లారిఫికేషన్ నేను ఇచ్చేది ఏంటంటే, శ్రీనివాస రెడ్డి గారు తరపు నుంచి గీతాంజలి అని ఆయన ఒక సినిమా చేశారు, దానికి పాత సినిమాకి ఏ సంబంధం లేదు. అలాగే ఈ జంపలాడు బొమ్మకి ఆ జంపలాడు బొమ్మకి ఏ సంబంధం ఉండదు. సో ఇది ఒక ఫ్రెష్ సబ్జెక్ట్లా చూడండి. సో దిస్ ఇస్ ఒక వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండి. సో అంటే జనరల్గా ఏంటంటే, ఒక అబ్బాయి తాడాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటంటే కొంచెం జమలాడి బొమ్మలా ఉన్నాడు అంటాం, అంటే అంత పాపులర్ అయిపోయింది. సో ఆ కనెక్షన్ కోసం పెట్టారు సినిమా టైటిల్. అండ్ ఆ సినిమా ఎంత విజయం సాధించిందో, ఆ సినిమాకి మా మదర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా అది ఎంత హిట్ అవ్వాలని కోరుకున్నాను ఆ రోజు, ఈ రోజు ఈ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ గోపి సుందర గారి గురించి అండి. సార్, ఐ బీన్ హియరింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ యూ, ఎస్పెషల్లీ ఫ్రమ్ మను. 22 సినిమాలు చేస్తున్నారు, 26 సినిమాలు చేస్తున్నారు, అసలు బిజీగా ఉన్నారు, అసలు మనకి టైము దొరకట్లేదండి, ఇలాంటి అంటే అంత బిజీలో కూడా హీ హాస్ డన్ దిస్ ఫిల్మ్. సో వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మను అండ్ శ్రీనివాస రెడ్డి. అండ్ నాకు మీరు చెప్పిన మాట ఒకటి బాగా నచ్చింది, సినిమా చిన్నది కాదు మనం పెద్ద చేద్దాం, హిట్ కొట్టి పెద్ద చేద్దాం అన్నారు. ఆ వర్డ్ బాగా నచ్చింది నాకు. సో ఇంకా మీరు తెలుగు టాలీవుడ్లో ఇంకా ఐ థింక్ సో యూ నీడ్ టు స్పేర్ మోర్ టైమ్ ఫర్ టాలీవుడ్ ఆల్సో సార్, ప్లీజ్ డూ దాట్. అండ్ అలాగే సంతోష్, వీళ్ళందరూ మిగతా ప్రొడ్యూసర్స్ రవి గారు కానివ్వండి, లేకపోతే జోజో గారు కానివ్వండి, మిగతా అందరూ చాలా, శ్రీనివాస రెడ్డి గారు అంటే ఆర్టిస్ట్ శ్రీనివాస రెడ్డి గారు కాదు ఈయన ఆయన. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ టైం ఇందాక ఆయన ఒక మాట మంచి మాట అన్నారు, డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు బయర్స్ తాలూకా పెయిన్ అవన్నీ తెలుసు అని చెప్పారు. సో డెఫినెట్గా అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని బాగా తీర్చిదిద్దుంటారని కాన్ఫిడెంట్గా, నాకు కాన్ఫిడెంట్గా ఉంది. డెఫినెట్గా 22 తారీఖు తర్వాత మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఐ విష్ సిద్ధి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లిరిక్ రైటర్స్ శ్యామ్ గారికి కానివ్వండి, అందరు మిగతా రైటర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి అంటే అన్నిటి గురించి మాట్లాడుతూ, జంపలేడు పంబ అన్న విషయం అంటే ఒక క్యారెక్టర్స్ అన్ని చూసుకుంటానంటే, నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఐరన్లకి శాస్త్రి గారు, వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఈ సినిమాతో మీరు యాక్ట్ చేశారండి ఈ సినిమాలో. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో ఐ థింక్ సో దట్స్ ఇట్. వెరీ హ్యాపీ అండి, ఈ సినిమా 22 తారీఖు మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా చూసి శ్రీనివాస రెడ్డికి అందరికీ టీంకి పెద్ద విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, వండర్ఫుల్ అండి. అలాగే సిల్లీ ఫెలోస్తో మన అందరినీ అలరి బృందానికి కూడా అంతే రేంజ్లో విషెస్ మనం తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ యూ అండి. నవ్వుల పరంపరని కొనసాగిస్తూ 22 జూన్ ముందుకు రాబోతోంది జంబలక్కడి పంబ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మా స్పాన్సర్స్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ అండి. చాలా పెద్ద లిస్ట్ బట్ ఈ లోపల థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీ చైతన్య కళాశాలలు, శ్రీ చైతన్య కాలేజెస్కి మా ధన్యవాదాలు. పవర్డ్ బై స్నాప్ ఫిట్నెస్ అండ్ గో గాగా హాలిడేస్. ఎవరండి? ముషీరాబాద్ ఫ్యాన్స్ గజమాల వేస్తారు. శ్రీనివాస రెడ్డి గారిని వేదికపై ఉండాల్సిందిగా చిత్రం శ్రీను గారు కోరుతున్నాను. ముషీరాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను గారు గజమాల వేస్తారు. సో వీ థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ శ్రీ చైతన్య కాలేజ్.